హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. ఇవాళ ఒక మంచి యాప్ గురించి తెలుసుకున్నాం. యాప్ ఏంటంటే, మనం ఇప్పుడు ఒక డాక్యుమెంట్స్ స్కాన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపించాల్సి వస్తుంది. ఇలా అంటే ఒకవేళ అర్జెంటుగా కావాల్సి వస్తుంది అన్నమాట. ఎక్కడ చూసినా జిరాక్స్ సెంటర్ కనపడలేదు అనుకోండి, మీరు ఎలా స్కాన్ చేస్తారు? ఇలా ఒక మంచి యాప్ ఉంది, మొబైల్లోనే స్కాన్ చేసి డాక్యుమెంట్స్ని సెండ్ చేయొచ్చు అన్నమాట. మీకని కానీ మీ డ్రైవ్లో కానొచ్చు, ఎవరికైనా సెండ్ చేయొచ్చు. ఆ యాప్ వచ్చేసి అడోబీ స్కాన్ అన్నమాట. ఇది డౌన్లోడ్ ఎలా డౌన్లోడ్ చేయాలో, ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్లోకి వెళ్ళి అడోబీ అని కొట్టేసేయండి, స్కాన్ అని కొట్టేసేయండి, SCAN అని కొట్టేసేయండి. స్కాన్ అని కొట్టేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఆల్రెడీ వచ్చేసింది, చూసారా? PDF అండ్ బిజినెస్ కార్డ్ స్కానర్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇలా చూపిస్తుంది. రేటింగ్స్ కూడా బాగున్నాయి దీనికి. 4.6 రేటింగ్స్ ఉన్నాయి, 270K రివ్యూస్ ఉన్నాయి, అండ్ రేటెడ్ 3+ ఉన్నాయి, 110 మినిట్స్ డౌన్లోడ్స్ ఉన్నాయి. చాలా యూజ్ఫుల్ అన్నమాట. మీరు చేసేది ఏముండదు, అదే చేసుకుంటూ పోతుంది మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎలా చూపిస్తాను. ఫస్ట్ లాగిన్ అయ్యేటప్పుడు మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది అన్నమాట. ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ వెళ్తుంది, ఓటీపీని బట్టి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఓన్లీ డబ్బులేం తీసుకోదు అనమాట, ఫ్రీ యాప్ అనమాట. ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసుకొని ఇలా వస్తుంది డిస్ప్లే చూసారు కదా. మీరు జస్ట్ మీరు ఏదైతే స్కాన్ చేయాలనుకుంటున్నారో ఆ స్కాన్ మీద ఇలా చేసి పెట్టేసాను అనమాట, అదే స్కాన్ చేసుకుంటుంది. మీరు క్లారిటీ అది చూపిస్తుంది. ఒకవేళ క్లారిటీ రాలేదనుకుంటూ రీటేక్ కొట్టేశారండి, అదే స్కాన్ చేసుకుంటుంది. ఇది యాక్చువల్లీ చీకటిగా ఉంది ఇక్కడ, అందుకని రావట్లేదు సరిగా. సార్ మంచిగా వస్తుంది నాకు తెలిసి, చూసారు కదా. మళ్ళీ ఇంకోసారి చూద్దాం. సార్ మంచిగా వస్తుంది, చూసారు కదా. అదే నేను అసలు నొక్కలేదన్నమాట కెమెరా మీద, అదే స్కాన్ చేసుకుంది. కంటిన్యూ నొక్కేసేయండి. ఇక్కడ అమౌంట్ కనబడుతుందా? చూసారు కదా, ఇది ఎంత క్లారిటీగా వచ్చిందో చూడండి. మీరు జూమ్ చేసుకొని చూడండి ఎంత క్లారిటీగా వస్తుందో. చూసారా ఎంత క్లారిటీగా వస్తుందో, చూసారా? ఇది యాక్చువల్లీ కేబుల్ కార్డ్ అనమాట మాది. దీంట్లో ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. పేజ్ని యాడ్ చేయొచ్చు, రికార్డర్ చేయొచ్చు, క్రాప్ చేయొచ్చు, రొటేట్ చేయొచ్చు. కలర్ అంటే బ్లాక్ అండ్ వైట్లో కావాలా మీకు, మామూలుగా కావాలని? చూసారా, క్యాప్ చూద్దాం. చూసారా, ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. నీకు ఏదైతే ఎంతవరకు అయితే కావాలో అంతవరకు సెట్ చేసుకోవచ్చు. జస్ట్ దాని మీద ప్రెస్ చేయాలి. సేవ్గా అవుతుంది PDF, అయిపోయింది. మీరు ప్రివ్యూ చూసుకోవాలంటే ప్రివ్యూ చేసుకోవచ్చు, సైన్ కూడా చేయొచ్చు అనమాట. వీటి మీద సైన్ ఎలా చేయాలో కూడా మీకు చూపిస్తాను నేను. ఓపెన్ అవ్వట్లేదు, కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. షేర్ ఎలా చేయాలో చూద్దాం మనం. షేర్ లింక్, దీనిలో ఒక లింక్ని సెండ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఈమెయిల్కి చేసుకోవచ్చు. తర్వాత షేర్ ఏ కాపీ అంటే మీరు వాట్సాప్ చేసుకోవచ్చు, డ్రైవ్ PDF వ్యూవర్కి చేసుకోవచ్చు, సేవ్ టు డ్రైవ్ మీ డ్రైవ్కి చేసుకోవచ్చు, బ్లూటూత్ ద్వారా వేరే వాళ్ళకి సెండ్ చేయొచ్చు, జీమెయిల్కి సెండ్ చేయొచ్చు. ఇలా వాట్సాప్లో మీకు ఎన్ని కాన్సెప్ట్ మీ డ్రైవ్కి కూడా సెండ్ చేసుకోవచ్చు అనమాట. అట్లా ఎన్ని కావాలంటే అన్ని స్కాన్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్రీ యాప్ అనమాట, ఇది నో పేడ్ యాప్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, యూజ్ చేయండి. నచ్చుతుంది మీకు, పక్కా నచ్చుతుందని చూసి చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.